భారత్ ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లింది చివరి సారిక రెండు వేల పద్నాలుగులో తుది పోరుకు చేరిన భారత్ ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీస్ లో అద్భుతమైన విజయంతో టైటిల్ పోరుకు సిద్ధమైంది తొలుత రోహిత్ శర్మ దూకుడుగా ఆడటంతో టీమిండియా మెరుగైన స్కోర్ చేసింది ఇంగ్లాండ్ ను కట్టడి చేయడంలో ఇద్దరు స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీసి భారత్ ను గెలిపించారు మ్యాచ్ అనంతరం వీరిద్దరిపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు ఆత్మ సంతృప్తిని ఇచ్చిన విజయం ఇది జట్టుగా మేము చాలా కష్టపడి పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకుని గెలిచాం ఈ విజయం చానాళ్ళు గుర్తుండిపోతుంది బౌలర్లు బ్యాటర్లు కుదురుకుంటే గెలవడం చాలా ఈజీ అని నిరూపించాం ఓ మేము నూట యాభై పరుగులకే పరిమితం కావాల్సి ఉంటుందని భావించా సూర్య నేను కాస్త దూకుడు పెంచాం కనీసం వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తే చాలా అనిపించింది లోయర్ ఆర్డర్ లోను విలువైన పరుగులు సాధించారు బౌలింగ్ లో అక్షర్ పటేల్ కుల్దీప్ గన్ స్పిన్నర్లు ఇలాంటి పిచ్ పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవడం చాలా కష్టం ఒత్తిడిలోనూ నిశ్శబ్దంగా ఉండి తీయగలరు చాలా మంది విరాట్ కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడుతున్నారు కానీ అదేమీ పెద్ద సమస్య కాదు విరాట్ క్లాస్ ప్లేయర్ గత పదిహేనేళ్లుగా ఆడుతున్నాం అతడి ఆట తీరు అద్భుతం ఫైనల్లోనూ కోహ్లీ ఉంటాడు అనడంలో సందేహం లేదు తుది పోరులో తప్పకుండా కీలక ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఉంది అని రోహిత్ వ్యాఖ్యానించాడు